हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल बोन सूप मटन बोन सूप बोन वीक रोजल पाटे चाला मंचदी बोन सूप तीन वाल फुल एनर्जी अने वे मन की बोन स्ट्रांग अवाना इधी बोन सूप मन सहाय पड़ती बोन सूप चला ईजी अंडी चला टेस्ट मन प्रिपेर चेसुकोवच्चु राइस अट्लाने टिफिन्स तीसुकोवच्चु अलागे उट्टिदि उट्टिदि तागेयच्चु बोन सूप अंत बागुंटुंदि मुंदुगा ओक कुकर पेट्टेसुकुन्नामु आ कुकर लो ओक 3 स्पून्स आयिल वेसुकुन्नानन्नमाट आयिल अंत हीट अयिन तर्वात कास्तंत बिर्यानी आकु तीसुकोनि वेसेसुकोवालि अलागे चक्क लवंग आलुक इवन्नी वेसेसुकोवालि वेसुकोनि जस्ट वीटन्निटिनि మనం కొంచెం వేగిన తర్వాత ఆనియన్ చిల్లీ అలాగే కరివేపాకు వేసేసుకొని పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి అంటే కచ్చబిచ్చగా మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని వాటిని కూడా ఈ ఆయిల్ లో వేసి కొంచెం ఆ ఆనియన్ అంత పచ్చి వాసన అంత పోయేంత వరకు జస్ట్ వేయించుకోవాలి అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి అన్నమాట ఈ పసుపు కూడా ఈ పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఒక హాఫ్ కేజీ బోన్ సూప్స్ తీసుకొచ్చానండి అవి నల్లి బోన్ సూప్స్ చూస్తారా ఇవి నల్లి బోన్స్ అంటారు వీటిని వీటిలో ముల్గా అనేది ఉంటుందన్నమాట వీటిని తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసుకొని జస్ట్ ఇట్లా నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వాటిని ఈ ఆనియన్ పేస్ట్ లో వేసేసుకొని మొత్తం ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే ఈ ఆనియన్ పేస్ట్ అంతా కలిసే విధంగా జస్ట్ ఇట్లా మిక్సీ వేసేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టాలి అప్పుడు ఇదంతా పడుతుందన్నమాట అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 1½ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఆ పౌడర్ కూడా కలిసే విధంగా జస్ట్ ఇట్లా మనం జస్ట్ తిప్పుకోవాలి వీటన్నిటిని ఇలా వేగిన తర్వాత కాస్తంత ఉప్పు రాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అంటే ఆ బోన్స్ అన్నీ మునిగేంత వరకు ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలండి అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఒక 7 విజిల్స్ని పెట్టుకున్నానండి ప్రస్తుతానికి 7 విజిల్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ బోన్ అంతా మంచిగా మెత్తగా కుక్ అవడానికి ఉంటుంది చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం గరం మసాలా అట్లా కొరియందర్ పౌడర్ అట్లా జీరా పౌడర్ అట్లనే డ్రై కోకోనట్ పౌడర్ని వేసేసుకొని మరలా మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు జస్ట్ ఇట్లా కుక్కర్ని పెట్టేసేసుకోవాలి అప్పుడు ఇదంతా మిక్స్ అవుతుందండి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత పైకి వచ్చిందో ఇట్లా గ్రేవీగా అంటే మనకి ఇలా కొంచెం సూపీగా ఉంటే సూప్ కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట మనం ఇడ్లీలో కూడా దీన్ని సూప్ వేసుకుని అంత బాగుంటుంది అట్లనే ప్లెయిన్ సూప్ కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా తీసుకోవడం వల్ల కోల్డ్ ఉన్నప్పుడు కూడా మనకి ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ బోన్ సూప్లో కాల్షియం ఉంటుందండి ఇంకా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా మీరు ట్రై చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి